హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో వెరీ సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి బీరకాయ తొక్కు పచ్చడి చూపిస్తున్నాను ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు బీరకాయ కర్రీ చేసినా కూడా తొక్కు పడేయకుండా ఇలాగే చేసుకుని తింటారు అంత సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇలా లైట్ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పన్నెండు వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను పచ్చళ్ళలోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని మాత్రం వేసుకున్నాను వేసుకున్న తర్వాత వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుని ఈ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా బీరకాయ తొక్కు వేసుకుంటున్నాను తొక్కుతో పాటు ఒక సగానికి ఇలా బీరకాయ కూడా కట్ చేసుకుని వేసుకుండి టేస్ట్ బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలిపేటప్పుడు కొంచెం డ్రై డ్రైగా అనిపిస్తే ఇంకొక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూడండి పచ్చిమిర్చి అలాగే బీరకాయ తొక్క అనేది మెత్తగా మగ్గిపోయి ఉంటుంది ఈ బీరకాయ తొక్క అనేది మరీ మెత్తగా మగ్గదు కొంచెం వరకగానే ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు చింతొక్కు వేసుకుంటున్నాను చింతొక్కు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయొద్దండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ చింతొక్కులో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత మా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని వీటిని కూడా వేగనివ్వాలి నెక్స్ట్ ఇందులోనే క్రష్ చేసుకున్న వెల్లుల్లి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వేసుకుని వేయించుకోవాలి ఆ తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకుని కలుపుకోండి ఇలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలి ఇలా తాలింపు అనేది బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటుంది అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ